హలో హాయ్ అబ్బా అరే 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 లైటింగ్ పడుతుంది మొహం పక్కన లైటింగ్ చూసి కూర్చోవాలి నువ్వు అవన్ను ఇటు కూర్చుంటే సరిపోయేది పిల్లల పక్కన సో ఇక గ్యాంగ్ అంతా కూర్చో 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 హాయ్ చెప్పు కూర్చో తిని మంచి కూర్చుంది మంచి కూర్చుంది కూర్చో ఏముంది దోశ మస్ ఏంది ప్లెయిన్ దోశ తింటుండు మా కన్నయ్య మా స్మైలీ స్మైలీ పాప ఇక్కడ అరే వాళ్ళ డాడీలో మస్తు సిగ్గు పడుతుంది స్మైలీ పాప ఇది చూడు పాప ఎవరది ఇక్కడ చూడు పాప అర్రే 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 యాక్టింగ్ అర్రే 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 అబ్బా దొంగ చెవులు దొంగ చెవులు దొంగి దొంగి మా ఆర్డర్ ఇంకా రాలేదు వీళ్ళు ఆర్డర్ వచ్చి వీళ్ళు తినేస్తున్నారు కూడా అయిపోతుంది వీళ్ళు మా ఆయననేమో షెట్ దోశ షెట్ దోశ ఆర్డర్ ఇష్టం అనమాట ఏంటది సెట్ దోశ అమ్మో అబ్బా కవరింగ్ అనమాట అది అది చూపియాలా చూపించిన అదే సో హోటల్కి వచ్చిన సండే చాలా చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి నా ఫ్రెండ్కే మనం పెడతాను సో చూసింది కదా మా ఆయన సెట్ దోశ వాళ్ళు తింటున్నారు ఫ్రెండ్కే మనం పెట్టిన అందరం మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చేసి కన్నయ్య ప్లీజ్ డిస్టర్బ్ చేయకపోవాలని అవకాశం సో చూసిందా మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చినాము తింటున్నాం అన్నమాట మా ఆర్డర్ అయితే రాలేదు ఇంకా చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడంటే మా పెద్ద అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు వచ్చినాం హోటల్కి మళ్ళీ మిస్ అవుతాం అంటే ఇప్పుడు ఇంట్లోనే చేసేది కరోనా ప్రాబ్లం ఉండేప్పుడు బయట తినలేదు మళ్ళీ ఇంకోటి తర్వాత చిన్నపిల్లలు వీళ్ళని తీసుకుని ఎట్లా పోవాలని చెప్పేసి బయటికి రాలేదు తర్వాత ఇన్ని సంవత్సరాలు చూస్తే ఇది పెద్దగా ఆ పార్సల్ చాలా సార్లు వచ్చింది మాటలు వచ్చేసింది సో పెట్టండి దాని మసాలా ఎంటీ ప్లేట్ సో నాకు ఎంతో ఫేవరెట్ డిష్ అన్నమాట మసాలా దోశ మా ఆయన ఫేవరెట్ అసలు ఇంకోసం స్వీట్ కోసం ఆర్డర్ ఇచ్చిన అడిగాడు మసాలా ప్లేట్ దోశ ప్లేట్ ఫ్రంట్కి మరి కదా మీకు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు అనిపిస్తుంది మేము లెఫ్ట్ రైట్ హ్యాండ్తోనే తింటున్నాము సో ఫ్యామిలీ అంతా సరదాగా ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన కదా ఆయన ఇక్కడ తెలుసుకోతాడట అందరు చూపాలి ఎక్కడక్కడ మా ఆయన ఫిష్ మార్కెట్ పిల్లల ఫిష్ రకరకాల ఫిష్ మార్కెట్ పోతే రామ్నగర్లో ఉంటుంది ఫిష్ మార్కెట్ అక్కడ పోతే ఏదంటే రకరకాల చేపలు అన్నీ దొరుకుతాయి కదా పిల్లలు అన్నీ చూస్తారు పీతలు చేపలు రొయ్యలు వెరైటీలు అన్నీ ఉంటాయి కదా చూపిద్దామని ప్లాన్ చేసిస్తున్నారు జూపర్లో చూపించకుండా మాకు ఇట్లా చూపిస్తుంటారు అలా అయితే యాక్వేరియంలో చూపిస్తారు కదా తీసుకోవా ఆహా నువ్వేనా తీసుకోవాలి ఫిష్ మార్కెట్ అంటే ఏది ఎక్కడ నువ్వు కూడా ఫిష్ మార్కెట్ పోదాం అనుకుంటున్నావా కూర్చోదన్నా
ఇప్పుడు బస్కి టైం లేకపోతే ఎప్పుడు ఉండాలి ఎప్పుడు తినాలి ఫిష్ మార్కెట్ కాదు. ఫిష్ మార్కెట్ అంటే చేప మార్కెట్ కాదు రామనగర్ చెట్టునా చెట్టియా ఇదే చెప్తా అట్లా వస్తుంది తెస్తాడు అనుకుంటాడు స్పూన్ తెస్తాడు నేను రాళ్ళగా నేను సంతోషపడి సంబరపడి ఎందుకడి అని అనుకుంటున్నా నువ్వు ఎప్పుడైతే ఎప్పుడు ఉండాలి ఎప్పుడు తినాలి రేపు ఏ చట్నీ రాది తిను తిను అంటే సత్తా తిను కొడతారు అంకులు వాడు వాడు రేజ్ తిన్నాను వాడు రేజ్ ఎదిగండి ఇంకేం చేసింది సార్ సార్ ఇంకో ప్లేట్ గ్లాస్ వాటర్ గ్లాస్ ఇస్తాను అదంటే ఇది తీసుకుంది పాప తెలియదు ఉంటే తీసుకో ఏదైనా ఒకటి ఒకటి ఇద్దరు ఇట్లా తీసుకుంటున్నా మసాలా కింద పెట్టుకుంటే మనము తినలేం కానీ వద్దనంట వెళ్ళాలి ఒకసారి తీసుకొచ్చాం కదా ఒకసారి హోటల్కి వెళ్ళి ప్యారడైజ్ చుట్టాలు చూపించారు ఏం లేదు లైట్గా కొద్దిసేపు ఆగి వన్ ఇయర్ బ్యాగ్ అది వన్ ఇయర్ బ్యాక్ ఆ పెద్ద చిన్న ఉన్నారు కాబట్టి కొద్దిసేపు అది ఇంటర్నెట్లో ఏదో ఆర్డర్ పెట్టుకోవాలి అప్పుడైతే ఇంకా మొత్తం అందరి తిన్నారు ఈ మసాలా అయిపోయింది ఇడ్లీ అయిపోయిందండి నీకేం కావాలి చెప్తే మసాలా కదా ఇప్పుడు బిల్ అంట బిల్ ఎవరు కడతారు బిల్ ఎవరు కడతారు కూడా నేనే కట్టాను
ఎప్పుడే తీసుకుంటారు, అది ఎప్పుడు కూర్చోరా రే కొంచెం కొంచెం పడిపోతాను. ఓకే ఫ్రెండ్స్, మరి బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ సో మచ్. బై అయిపోయింది అందరూ. హలో, ఇంకా బై అయిపోండి. ఓకే బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై, బై బై బై. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్, ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి.